ఒప్పుకోవటం ద్వారా ఆ ఆట ఆగిపోయింది, ఆటలో రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. కేసును ఎన్ని రకాలుగా కొట్టేసిన, రెండు సార్లు హైకోర్టు కొట్టేసింది. అసలు ఏసీబీ పాత్రనే లేదని చెప్పి నిన్న మన ఒక జడ్జిమెంట్ వచ్చింది, నిన్న మన ఇంకో జడ్జిమెంట్ వచ్చింది. అంటే చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసిండు, ఈ దుర్వినియోగం ద్వారా అక్రమ కేసులలో ఇరికిచ్చే ప్రయత్నం చేసిండు అని న్యాయస్థానాలు తీర్పు ఇచ్చిన తర్వాత ఇక ఎవరైనా ఆరోపణ లేదన్న చేస్తే అది వాళ్ళ అక్కసుతో చేస్తున్న ఆరోపణ అని మనం అనుకోవాల్సిందే తప్ప, ఇందులో వారు పెట్టిన కేసులు కానీ ఎక్కువ చంద్రశేఖర్ రావు గారికి ఏం సంతోషం ఇచ్చిండొచ్చు అంటే నన్ను వ్యతిరేకిస్తే 30 రోజులు జైల్లో పెట్టగలిగిన, జైలు గోడల మధ్యలో ఉంచగలిగిన అని అనుకోని ఉండొచ్చు. అంతవరకు తను విజయం సాధించింది, కానీ కేసుల వల్ల సాధించింది ఏం లేదు, అంత మాత్రాన రేవంత్ రెడ్డి పోరాట పట్టి మనం తగ్గించింది ఏం లేదు, అంతకంటే కొంచెం ఇంకా పట్టుదలతోని పట్టింపుతోని పార్టీ కేడర్తోని ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయాలనుకున్న ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేసే చూపిస్తాం.